అందరికి నమస్కారం. ఈ విషయం గురించి ప్రస్తావించకూడదు అనుకుంటున్నాను, బట్ మాట్లాడాల్సి వస్తుంది. దానికి చాలా బాధగా ఉంది. నా బలంతో గెలిచాను, జనసేన పార్టీ వల్ల కాదు. నేను వైసీపీకి చెందిన వ్యక్తిని, జనసేన పార్టీ గాలివాటంగా వచ్చింది అన్నారు. ఇప్పుడు గెలిచి ఇతర పార్టీ తొత్తుల్లా పనిచేస్తూ గాలి మాటలు మాట్లాడుతున్న గాలి వరప్రసాద్ గారికి నా నమస్కారాలు. సంతోషం సార్, అంతా బాగుంది. మీ ఓన్ ఓట్ బ్యాంకింగ్తో దాని వల్లే గెలిచారు అనుకుందాం. మిమ్మల్ని చూసి ఓట్లు వేసే ప్రజలు ఉన్నప్పుడు, అంత ప్రజాదరణ ఉన్నప్పుడు ఇంకేం సార్? కమాన్, రాజీనామా చేయండి. ఇంకా జనసేన పార్టీ ఎమ్మెల్యేగా పేరెందుకు? రాజీనామా చేయండి, స్వతంత్ర అభ్యర్థిగా మళ్ళీ ఎన్నికల్లో నిలబడండి, గెలవండి. జనసేన పార్టీ తరపున జనసేన సింబల్తో, జనసేన గుర్తుతో గెలిచి ఇప్పుడు జగన్ రెడ్డి అడుగుజాడల్లో ఆయన ఆడిచ్చినట్లల్లా గాలిపటంలా ఆడుతున్నారు. మరొక్క విషయం తెలియజేయాలనుకుంటున్నాను. జనసేన పార్టీ జన సైనికులకు, జనసేన నాయకులకు, జనసేనను అభిమానించే ప్రతి ఒక్కరికి నా ఒక చిన్న విజ్ఞప్తి. మన పార్టీ ద్వారా పేరు ప్రఖ్యాతలు పొంది మన పార్టీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని మన పార్టీని దూషిస్తున్న గాలి వరప్రసాద్ గారిని మనమందరం చూస్తున్నాం, గమనిస్తున్నాం. అతన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. 2 రోజులుగా అతన్ని జన సైనికులు తిడుతూనే ఉన్నారు, షేర్లు చేస్తున్నారు. పర్లేదు, అంతా బానే ఉంది, జన సైనికులకి కోపం రావడం సహజం. కానీ ఒక విషయం గమనించండి, వారికి ఎవరైతే మన అధినేతని కానీ మన పార్టీని కానీ దూషిస్తారో అటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి క్రేజ్ రాలేదనో, వారి న్యూస్లో కనపడట్లేదనో, వాళ్ళు ఫోకస్ అవ్వాలనుకుంటే, వాళ్ళ సొంత లాభం చూసుకోవాలనుకుంటే ఇలాంటివి చేస్తారు. ఇటువంటి ఒక్క విషయాన్ని మీరు గమనించి అటువంటి వారిని మీరు అటువంటి వాటిని పట్టించుకోకుండా ఉండాలని నేను ఒక్కసారి విన్నపించుకుంటున్నాను ప్రతి ఒక్కరికి. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి జన సైనికులు, చాలా సమస్యలున్నాయి నియోజకవర్గాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, మీరుండే చోట్ల. అలాంటి వాటి మీద దృష్టి పెట్టండి, అలాంటి వాటిని మీ ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్ళండి, వాటి మీద పోరాడండి. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు మీ అడుగులు ముందుకు వేయండి, ట్రెండ్ సెట్ చేయండి, ఇలాంటి వాటి మీద సెట్ చేయండి. మహిళలపైన అగాయిత్యాలు చాలా జరుగుతున్నాయి, అలాంటి వాటి మీద సెట్ చేసి వాటి మీద పోరాడండి. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసేలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి తెలియపరిచేలాగా ట్రెండ్ సెట్ చేసి మనం ప్రశ్నిద్దాం, పోరాడుతూనే ఉందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.